వెల్కమ్ టు ఫేక్ న్యూస్. ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగానే సిఐడి పోలీసులు నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అసలు నారా లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు? జగన్ కి సిఐడి పోలీసులకి భయపడి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళాడా? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కామ్ జరిగిందా? జగన్ రాజకీయ కక్ష పూర్తంగానే చేస్తున్నాడా అనే విషయం తెలియక జనాలు సతమతం అవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయాన్ని ఫేక్ న్యూస్, ఏది నిజం, ఏది అబద్ధం లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి నారా లోకేష్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడు అంటే, తన తండ్రి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి తప్పులు చేయలేదని కేంద్రానికి తెలియచేయడానికి వెళ్ళాడు. కానీ మీడియా మాత్రం సిఐడి పోలీసులకి భయపడి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళాడని చెబుతుంది. నిజానికి ఎన్నికలు వస్తున్న సమయంలో చంద్రబాబు పాదయాత్రకి మంచి పేరు రావడం వలన జగన్ ఓర్వలేక దీన్ని భంగం కలిగించాడని, చంద్రబాబుకి జైల్లో వేసి బెయిల్ రాకుండా చేస్తున్నాడని సోషల్ మీడియా కోడెక్కుస్తున్నారు. యువగలంకి మంచి రెస్పాన్స్ రావడం వలన మళ్ళీ యువగలం స్టార్ట్ చేస్తే ప్రజల్లో ఆదరణ పొందుతాడేమోనని, ఎన్నికలు దగ్గరే ఉండటం వలన నారా లోకేష్ని కూడా అరెస్ట్ చేస్తే జగన్ ఒక పని అయిపోతుంది అనుకుంటున్నాడు. నిజంగా నారా లోకేష్ ఎలాంటి తప్పు చేయలేదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని టీడీపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఏపీ ప్రజలు కూడా దాన్ని నమ్మడం లేదు, జగన్ ఏం చెప్పాడో. ఎన్నికలు దగ్గర రావడం వల్లే నారా లోకేష్ని కూడా జైల్లో వెయ్యాలని అనుకుంటున్నాడు జగన్. ఇది నిజం ఫ్రెండ్స్, ఇది అబద్ధం ఫ్రెండ్స్ అని టీడీపీ వాళ్ళు కోడై కూస్తున్నా కూడా ఇది ఏపీ ప్రజలకు మాత్రం అంతుచిక్కని రహస్యం. మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది నిజం, ఏది అబద్ధం మీరే నిర్ణయించండి. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేక్ న్యూస్, ఏది నిజం, ఏది అబద్ధం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. నేను మీ యాంకర్ పప్పు.